హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ 6 మీ పుట్టినరోజా ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హాయ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందటం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో కూడా మనం పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏంటంటే మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు రాకేష్ రోషన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడు నిర్మాత రాకేష్ రోషన్ పుట్టినరోజు ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రాకేష్ కుమారుడు ఈయన అసలు పేరు రాకేష్ రోషన్ లాల్ నగ్రత్ తండ్రి రోషన్ లాల్ నగ్రత్ బాలీవుడ్ సంగీత దర్శకుడు తండ్రి అకాల మరణంతో 1970లో ఘర్ ఘర్ కీ కహానీ సినిమాలో సహ నటునిగా సినీరంగ ప్రవేశం చేశారు రాకేష్ ఆయన కెరీర్ మొత్తం మీద సోలో హీరోగా చాలా తక్కువ సినిమాలు వచ్చాయి కథానాయక ప్రధానమైన సినిమాల్లో ఎక్కువగా హీరో అవకాశాలు రావటంతో వాటినే ఎక్కువగా చేస్తూ వచ్చారు హేమమాలినితో పరాయాధాన్ భారతితో ఆంక్ మిచోలి రేఖాతో ఖూబ్సూరత్ జయప్రదతో కామ్ చోర్ వంటివి ఆకోవకు చెందినవే 1970 నుంచి 1990ల కాలంలో బాలీవుడ్లో దాదాపు 84 సినిమాల్లో హీరోగా నటించారు ముఖ్యంగా సినిమా పేర్లలో కే అక్షరంతో మొదలయ్యే సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా చాలా ప్రసిద్ధి పొందారు వాటిలో ఖుద్గర్జ్ ఖూన్ భారీ మాంగ్ కిషన్ కన్హయ్య కరణ్ అర్జున్ కహోనా ప్యార్ హే కోయి మిల్ గయా క్రిష్ సిరీస్ సినిమాలు చెప్పుకోదగవి కొడుకు హృతిక్ రోషన్ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన కహోనా ప్యార్ హే సినిమా సంచలన విజయం సాధించి హృతిక్ను రాత్రికి రాత్రే స్టార్ను చేసింది రాకేష్ రోషన్ తన కెరీర్లో కహోనా ప్యార్ హే కొయి మిల్ గయా సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డులు అందుకున్నారు బాలీవుడ్లో 35 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్కు గౌరవార్థంగా డిసెంబర్ 11, 2003లో గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల్లో రాకేష్ను సన్మానించారు 2006 డిసెంబర్ 3న గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో రాకేష్ రోషన్ను గౌరవించారు యష్ జోహార్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యష్ జోహార్ జయంతి ఈరోజు 1976లో ధర్మా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు విలాసవంతమైన సెట్లకు మంచి లొకేషన్లకు భారతీయ సంప్రదాయాలకు విలువలకు ధర్మా ప్రొడక్షన్స్ సినిమాలు ప్రసిద్ధి ప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ ఈయన కుమారుడే యష్ జోహార్ సెప్టెంబర్ 6, 1929లో పంజాబ్ లాహోర్లో జన్మించారు మొదటగా 1952లో సునీల్ దత్ నిర్మాణ సంస్థ అజంతా ఆర్ట్స్లో ముజే జానేదో ఏ రాస్తా హే ప్యార్ కే వంటి సినిమాలకు పనిచేశారు ఆ తర్వాత నిర్మాత దేవానంద్ తీసిన గైడ్ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో దేవానంద్ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలిమ్స్కు పనిచేయటం మొదలుపెట్టారు ఆ తర్వాత జ్యువల్ థీఫ్ ప్రేమ్ పూజారి హరే రామ హరే కృష్ణ వంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు 1976లో యష్ జోహార్ తన సొంత నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ను స్థాపించాడు రాజ్ కోస్లా దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం దోస్తానా పెద్ద హిట్ అయింది ఇక అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు 1980-90 కాలంలో అగ్నిపత్ గుమ్రా డూప్లికేట్ వంటి భారీ హిట్ సినిమాలు నిర్మించారు 1998లో తన కొడుకు కరణ్ జోహార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ షారుఖ్ ఖాన్ కాజోల్ రాణి ముఖర్జీలతో తీసిన కుచ్ కుచ్ హోతా హే సినిమా భారీ హిట్ అయింది అప్పట్లో ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాక ఎన్నో అవార్డులని కూడా కొల్లగొట్టింది
బెస్ట్ ఫిలిం అవార్డుతో పాటు అనేక కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డులు, లక్స్ జీ ఫినీ అవార్డులు, జాతీయ అవార్డులు వంటి ఎన్నో అవార్డులు గెలుచుకుంది ఈ చిత్రం. ఆ తర్వాత యశ్ జోహార్ కుమారుడు కరణ్ జోహార్ నిర్మించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా కూడా అతి పెద్ద హిట్ గా నిలిచింది. షారూక్ ఖాన్, జూహీ చావ్లా, అజీజ్ మీర్జాలు కలిసి 1999లో స్థాపించిన బాలీవుడ్ ఫినీ పంపిణీ సంస్థ డ్రీమ్స్ అన్లిమిటెడ్ లో యశ్ కు కూడా భాగం ఉంది. కల్ హో నా హో యశ్ జోహార్ నిర్మించిన ఆఖరి సినిమా. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావటమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ సంవత్సరానికి కాను బాలీవుడ్ లో రెండో అతి ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగాను, ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగాను నిలిచింది. తన 28 కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు యశ్ జోహార్. ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొమ్మరాజు అచ్చమాంబ జయంతి ఈరోజు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేశారామె. విద్యార్థి దశ నుండి అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకుంది. అచ్చమాంబ చరిత్రకారుడు కొమ్మరాజు లక్ష్మణరావు గారి కూతురు. అచ్చమాంబ విద్యార్థి దశ నుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొంది. 1924లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో బాలికా సేవా దళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928లో మద్రాస్ నగరంలో సైమన్ కమిషన్కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్లో చేరింది. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుండి 2వ లోక్సభకు ఎన్నికైంది. అచ్చమాంబ సాంప్రదాయకంగా పిల్లల పెంపకంలో వస్తున్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉద్దేశించి తెలుగులో ప్రసూతి శిశు పోషణ అన్న పుస్తకాన్ని రాసింది. ఈమె 1946లో ఆంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన మహిళ అనే స్త్రీల కొరకు ఉద్దేశించబడిన మాసపత్రికకు సంపాదకత్వం వహించింది. అయితే ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలువడింది. 1940లో ఈమెకు వి వెంకటరామ శాస్త్రితో వివాహమైంది. ఈ దంపతులకు టాన్యా అనే ఒక కుమార్తె జన్మించింది. మహిళల అభ్యున్నతకి విశేష కృషి చేసిన కొమ్మరాజు అచ్చమాంబ శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకోనున్నారు. శరత్ చంద్రబోస్, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, న్యాయవాది శరత్ చంద్రబోస్ పుట్టినరోజు ఈరోజు. భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు స్వయాన అన్నయ్య. శరత్ చంద్రబోస్ కటక్ బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించారు. శరత్ చంద్రబోస్ ప్రెసిడెన్సీ కాలేజ్, స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చదువుకొని ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో చదువుకొని 1911లో బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ లా చదివి న్యాయవాదిగా తిరిగొచ్చి కలకత్తాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో చేరటానికి తన న్యాయవాద వృత్తిని వదులుకున్నాడు. 1936లో బోస్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. 1936 నుంచి 1947 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. తన తమ్ముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం నుంచి తప్పించుకుపోవటంతో శరత్ చంద్రబోస్ను అరెస్ట్ చేసి ఆయనను మెర్కారాలోని జైలుకు తరలించారు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. 4.5 సంవత్సరాలు కఠిన జైలు శిక్ష అనుభవించిన తర్వాత 1945లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శరత్ చంద్రబోస్ బెంగాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి భారతదేశానికి, బెంగాల్కు ఎనలేని సేవలు చేశారు. గారపాటి సత్యనారాయణ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గారపాటి సత్యనారాయణ జయంతి ఈరోజు. గారపాటి సత్యనారాయణ అప్పట్లో గాంధీగారు పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి శ్రీ గారపాటి సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరి జిల్లాలో పెదపాడు అనే గ్రామంలో జన్మించారు. కేవలం 3వ ఫారం వరకే చదువుకొని భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1930 నుంచి 1943 వరకు వివిధ దశల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నోసార్లు జైలుకెళ్లి వచ్చారు. 1937లో మహాత్మాగాంధీ గారిని, 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఏలూరు పట్టణానికి తీసుకురావటంలో ముఖ్య పాత్ర పోషించారు. 1935లో యూత్ లీగ్ను ఏర్పాటు చేసి రాజకీయాల్లో ప్రవేశించిన గారపాటి సత్యనారాయణ గారు ఆ తర్వాత దాదాపు 33 ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో వివిధ పదవులలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన మొదటి సభ్యుడు శ్రీ గారపాటి సత్యనారాయణ.
ఆయన జీవితంలో ఎక్కువగా కమ్యూనిజం భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా దబాంగ్. ఆ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ పుట్టినరోజు ఈ రోజు. దబాంగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది. దాంతో డైరెక్టర్ అభినవ్ కశ్యప్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. అయితే ఆ తర్వాత హీరో రణ్బీర్ కపూర్ తో ఆయన చేసిన బేషరం సినిమా భారీ ఫ్లాప్ అయింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమ్ముడే ఈ అభినవ్ కశ్యప్. ఈయన సెప్టెంబర్ 6, 1974 ఉత్తరప్రదేశ్లోని ఓబ్రాలో జన్మించారు. జైన్ సినిమాతో రచయితగా తన సినీ కెరీర్ మొదలు పెట్టిన అభినవ్ ఆ తర్వాత మణిరత్నం దగ్గర యువ చిత్రానికి గాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత డైలాగ్ రైటర్గా మనోరమ 6 Feet Under, 13B సినిమాలకు పనిచేసి 2010 దబాంగ్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరొకసారి బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయండి.